సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కంచికచర్ల గ్రామంలో సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా ఎన్టీఆర్ కాలనీని సందర్శించారు. 2003లో ఇచ్చిన పట్టాలు ఇంతవరకు ప్రజలు ఉండడానికి ఇక్కడ ఎటువంటి అమౌలిక సదుపాయాలు లేవని, గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫ్లాట్లు ఎన్టీఆర్ కాలనీ అని పేరు పెట్టింది. కానీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు గడిచినా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లలో ప్రజలు ఉండడానికి ఆమోదదాయకంగా లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లలో ప్రజలు ఉండడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. కంచికచర్ల గ్రామంలో పలు సమస్యలపై 1వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం పిలుపునిచ్చింది. కృష్ణా జిల్లా కంచికచర్ల అండి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో ఎన్టీఆర్ కాలనీ అనేది స్థలాలు పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2002లో ఇచ్చారండి. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ఎంఆర్ఆర్ గారు వీళ్ళందరూ కలిసేసి మీరు స్థలాల్లో కనుక ఫ్లాట్లు ఫౌండేషన్ కట్టకపోతే ఈ ఫ్లాట్లన్నీ ఆక్రమణ జరిగిపోద్దని చెప్పారు. మాకు ఇచ్చిన వాళ్ళు మొత్తం వచ్చి గబగబ ఇవ్వండి, ఈ ఫ్లాట్ మాదండి, 2006 ఫ్లాట్, ఈ ఫ్లాట్లో ఫౌండేషన్ వేసుకున్నాం, మరి ఆ 2006 నుంచి అదిగో సౌకర్యాలు కల్పిస్తాం, ఇదిగో కల్పిస్తాం అని సిపిఎం పార్టీ వాళ్ళు కూడా చాలాసార్లు దీమైన పోరాటాలు చేశారు. అయినా మాటికి ఎంఆర్ఆర్ గారు కానీ స్థానిక అధికారులు కానీ ఎవరు పట్టించుకున్న విధానాలు లేవు. మరి చెట్లు మొలిచిపోయి ఉండేవి, మేము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేసి దీమైన కనీసం ఆ రోజుల్లో ఏంటంటే డబ్బులు లేకపోయినా కానీ ఇంట్లో బంగారం కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి చాలా డబ్బు ఖర్చు పెట్టాము, మరి ఇంతవరకు దీమైన ఎవరు పట్టించుకున్న నాదు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కారం చేసేసి ఎక్కడ నివాసం ఉండడానికి మాకు అవకాశం ఇస్తే ఇక్కడ మేము ఉంటాం. కొద్దిగా ఇక్కడ అప్పుడు ప్రభుత్వం కూడా కొద్దిగా పర్లేదు మనకు పనిచేసిందని అంటున్నారు, చేసే ఆలోచనలు ఉన్నాయి, మరి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మరి ఈ సందర్భంగా ఈ శుభ్రం చేసేసి మాకు కూడా ఉండటానికి నివాసం ఉండేటట్టుగా అవకాశం ఇస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా చెబుతున్నాను. దాంట్లో భాగంగా కంచికచర్లలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మంచినీళ్ళు ఆల్రెడీ వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి, అలాగే గ్రామాల్లో మన పడ్డ వాళ్ళకి రోడ్లన్నీ కూడా నానా బీభత్సం అయ్యి దోమలు విపరీతంగా ప్రజరిల్లే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం దోమల నివారణకు సంబంధించి కూడా పంచాయతీ నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ మధ్యకాలంలో చూస్తే అనేక సాట విష జ్వరాలు ప్రజరిల్లి అనేక రకమంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అటువంటి వాటికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా పంచాయతీని మరి ఉత్తమ పంచాయతీగా ప్రకటించారు కంచికచర్లని. మరి ఉత్తమ పంచాయతీగా ప్రకటించిన కంచికచర్లలో ఎటువంటి సమస్యలు ఉండకూడదనే ఆలోచన కూడా పంచాయతీ అధికారులకు తెలియలేదు. ఉత్తమ పంచాయతీగా చేసిన వాళ్ళకు కూడా ఆ విషయాలు తెలియలేదు అనుకుంటా. అవన్నింటినీ కూడా గ్రహించాలి. పంచాయతీ ఉత్తమ పంచాయతీ చేశారు కాబట్టి దానికి సంబంధించిన ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలన్నీ కూడా తీర్చాలి. డ్రైనేజీ సమస్య బాగా ఇబ్బందిగా ఉంది, డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలి. అలాగే ఇంటి పన్నుల రూపాల్లో వసూలు చేసే డబ్బులు కూడా కంచికచర్లను సిఆర్డీఏ పరిధిలో కలపడం కారణంగా ఆ డబ్బులు కూడా సిఆర్డీఏకి వెళ్ళిపోయే పరిస్థితి. దాంట్లో కూడా పంచాయతీకి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. సరైన నిధి వసూలు కాకపోవడం వల్ల వాళ్ళు కూడా పనులు చేసే విధంలో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం కూడా దృష్టిలో తీసుకొని కంచికచర్ల పంచాయతీని ఉత్తమ పంచాయతీగా ప్రకటించినందుకు కంచికచర్ల ఎటువంటి సమస్య లేకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పంచాయతీకి ఉందని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ విషయాల మీద కనుక ప్రభుత్వం కానీ పంచాయతీ కానీ స్పందించకపోతే గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి వాళ్ళ ఐక్యతను పెంచి ఈ అంశం మీద మాత్రం నిరంతరంగా ఉద్యమాలు చేపట్టి పోరాటాలు చేసే పరిస్థితిగా ముందుకెళ్తామని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కంచికచర్ల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కంచికచర్ల గ్రామంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద పాదయాత్రలు గత 2 రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అనేక విషయాలు పాదయాత్ర దృష్టికి రావడం జరిగింది. అందులో ప్రధానంగా కంచికచర్ల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎక్కడికక్కడికి గుంటలు పడి నీళ్లు నిలువ ఉండి పందులు బుర్రలాడుతూ ఉన్నాయి. దోమలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ప్రజలకి జ్వరాలు విష జ్వరాలు వ్యాపించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. మరోవైపున మంచినీటి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. 10-15 రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. అనేక మంది ఫ్లోరైడ్ సమస్యల మీద బాధపడుతూ కిడ్నీ బాధితులు కూడా కంచికచర్ల పట్టణంలో అనేక మంది ఇటీవల కాలంలో బయటపడటం అనేది జరిగింది. అందుకని అది కాకుండా గత 10 సంవత్సరాల నుంచి కంచికచర్ల గ్రామంలో ప్రజలకి అసంఘటిత రంగ కార్మికులకి పెద్ద ఎత్తున పేదలకి ఇళ్ల స్థలాలు లేకుండా అద్దెల్లో జీవిస్తూ చాలీ చాలిన వేతనాలతో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గతంలో ఎన్టీఆర్ కాలనీలో 750 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది.
ఎన్నాళ్ళుండ పొజిషన్ ఉంచకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే పొజిషన్ కోసం అనేక ఆందోళనల ఫలితంగా లబ్ధిదారులకి పొజిషన్ ఉంచారు. తీరా వాళ్ళందరూ కూడా బేస్మెంట్లు దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 700 మంది బేస్మెంట్లు వేసుకున్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఈ రోజున అది పెద్ద అటవీ ప్రాంతంగా తలపిస్తూ ఉంది.